ఒక స్టేట్ గురించి మరి అది సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లయిందో నాకు అర్థం కావట్లేదు కేంద్ర మంత్రి ఎట్లయ్యారు కనీసం అది మాట్లాడే ముందు ఇక్కడ నుంచి వచ్చిన రిపోర్ట్స్ పోనీ ఆ సెంట్రల్ టీం ఏం చెప్పిందో అన్న దాన్నైనా చూసుకోకుండా ఎట్లా మాట్లాడారో అర్థం కావట్లేదు ఆ పక్కన ఉన్న వాళ్ళిద్దరిని చూస్తే ఏజెంట్లుగా టీడీపీ ఏజెంట్లు ఇద్దరు ఉన్నారా అని మరి వాళ్ళు ఏమన్నా పాసింగ్ కామెంట్ చేసి చెప్పించారేమో తెలియదు కానీ అది నిజంగా ఒక ఇట్ డజంట్ బీఫి అది ఇట్ ఈస్ నాట్ బీఫిటింగ్ ఫర్ సెంట్రల్ మినిస్టర్ మాట్లాడే మాట అయితే కాదు అలా అంత ఆఫ్ హ్యాండ్ మాట్లాడకూడదు ఒకటి వాళ్ళు రాసిచ్చిన చదివే మంత్రి కాదు కమిట్మెంట్ ఉన్న మంత్రి మీకు అందుకునే ఈ రాష్ట్రానికి ఆర్టికల్ 370 లాంటిది ఒకటి పెట్టి తెలంగాణ డామినేట్ చేయకుండా బొంకేవాడు రంకులు మాట్లాడేవాడిని అతను కళ్ళు వేసినటువంటి మంత్రి అంటున్నా ఆయన అలాంటి వాడిని గురించి సుజనా చౌదరి గారు రాసిస్తే చదువుతారా సీఎం రమేష్ గారు రాసిస్తే చదువుతారా మీరు అదే మంత్రి కూడా వస్తే ప్రసాదాలు పట్టుకొని తిరుగుతున్నారు కదా తిరుపతిలో మీరు ఆయన బర్త్డే చేశారండి ఈ మంత్రులు ఈ యొక్క రూలింగ్ పార్టీ కాళహస్తి తీసుకెళ్ళి బీజేపీ కార్యకర్తలు చెప్పకుండా కాబట్టి ఇలాంటి రాజకీయపరమైనటువంటి అంశాలను ప్రస్తావించొద్దట్నా